హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాన్విస్ వంటలు. ఈ వీడియోలో నేను సిరిధాన్యాల్లో ఒకటైనటువంటి వరిగ బియ్యంతో ఒక లంచ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది మనం అలాగే ఒట్టిదైనా తినేయచ్చు, లేదు ఏదైనా గ్రేవీతో అయినా తినచ్చు. ఇందుకోసం నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 అంగుళం సైజు అల్లం, 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకొని అది కూడా కొంచెం వేగాక 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటైనా వేసుకోవచ్చు, కానీ ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఇలా కొంచెం వేగాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు కార్న్, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు, అలాగే పచ్చిబటానీ 1/2 కప్పు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలిపి అందులో సరిపడా ఆ ముక్కలు వేగడానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గడం వల్ల ఆ నీరు వచ్చి ఉడికినట్టుగా వస్తాయి, అందుకోసం మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇలా మగ్గిన తర్వాత 1/2 కప్పు వరకు పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి అవి కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 6 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి వరిగబియ్యం, ఇవి కడిగేసి నానబెట్టినవి. ఇలా నానబెట్టుకున్న వరిగబియ్యాన్ని కూడా ఇప్పుడు మనం వేయించు కూరగాయల్లో ఈ వరిగబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇందులో 1 కప్పు వరిగబియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి, అంతకంటే తగ్గితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంటుంది, అందుకోసం 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలయి పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు, ఉడుకుతుంది కదా, ఇలా ఉడికే టైంలో ఫ్లేమ్ని మీడియం పెట్టేసుకొని మూత ఇలా పూర్తిగా పెట్టకుండా కొద్దిగా ఖాళీ ఉంచామంటే అది ప్లేట్ కింద పడిపోకుండా అలా ఉడుకుతుంది. అదే హోల్ ఉన్నదైతే మనం ప్లేట్ కంప్లీట్గా పెట్టేసేయచ్చు. ఇలా పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉడికించుకోండి, లేదంటే కూరగాయలన్నీ పైకి తేలినట్టు లేదంటే ఒకే చోట ఉండడం ఇలా అవుతుంటుంది, అందుకోసం అప్పుడప్పుడు కలుపుకో. ఇలా నీరు కొద్దిగా ఉండే వరకు అలా ఉడికించి ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి పూర్తిగా కవర్ చేసేసుకొని 3 నుండి 4 నిమిషాలు మగ్గిన తర్వాత ఆపేసేసి 1:20 నుండి 6 గంట ఆ టైం తర్వాత సర్వ్ చేసుకున్నామంటే బాగుంటుంది. వెంటనే తింటే అంత బాగోదు, కనీసం 1-20 నిమిషాలైనా అలా ఉంచేసుకొని తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగా అనిపిస్తుంది. దీన్ని మనం ఏ గ్రేవీతో అయినా తినడానికి బాగుంటుంది, లేదు ప్లెయిన్గా అయినా తినొచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.